ఈ ప్రపంచంలో పిచ్చి పిచ్చి రూల్స్ అన్ని పెట్టి ప్రజలను క్రూరంగా హింసించే దేశాలలో నార్త్ కొరియా ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నచ్చినట్లు మాట్లాడడానికి, నచ్చింది తినడానికి, నచ్చిన బట్టలు వేసుకోవడానికి, ఆఖరికి నచ్చిన హెయిర్ కట్ చేయించుకోవడానికి కూడా అక్కడ రూల్స్ ఒప్పుకోవు. మీరు ఒక్కసారి అక్కడ గవర్నమెంట్ రూల్స్ విన్నారంటే ఆ దేశంలో పుట్టనందుకు దేవునికి ఒకసారి థ్యాంక్స్ చెప్తారు. ఇప్పుడు నేను మీకు నార్త్ కొరియాలోని కొన్ని విచిత్రమైన రూల్స్ను చెప్పబోతున్నాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ వన్, నార్త్ కొరియాలోని సైనికులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అక్కడ కార్లు కొనడానికి మరియు కార్లలో తిరగడానికి అనుమతి ఉంది. ఇక సాధారణ ప్రజలంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మాత్రమే యూజ్ చేయాలి. రూల్ నంబర్ టూ, ప్రపంచంలో ఎక్కడైనా సరే వారంలో ఒకరోజు హాలిడే అనేది ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో హాలిడే అనే మాటే వినిపించదు. అక్కడ 6 రోజులు వారి కుటుంబం కోసం పనిచేస్తే మిగిలిన 1 రోజు దేశం కోసం వాలంటీర్గా పనిచేయాలి. ఇలా అక్కడి ప్రజలు విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. రూల్ నంబర్ 3, నార్త్ కొరియాలో ప్రతి 5 ఏళ్లకోసారి ఎలక్షన్స్ జరుగుతున్నప్పటికీ అక్కడి బ్యాలెట్ పేపర్లో కిమ్ జాంగ్ ఉన్ పేరు మాత్రమే ఉంటుంది. ప్రజలు కూడా చచ్చినట్లు అతనికే ఓటు వేయాలి, లేదంటే నిజంగానే కిమ్ చేతిలో చచ్చిపోతారు. రూల్ నంబర్ 4, నార్త్ కొరియాలో ప్రపంచ చరిత్రను అస్సలు బోధించరు. కిమ్ జాంగ్ టూల పాఠాలను మాత్రమే బోధిస్తారు. ఇక అక్కడ స్కూల్ ఫీజుల విషయంలోనూ విచిత్రమైన రూల్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఓన్లీ స్కూల్ ఫీజు మాత్రమే కాదు, స్కూల్లో యూజ్ చేసే చాక్ పీసులు, బోర్డులు, బెంచ్లు, ఇలా రకరకాల ఫీజులు వారి నుండి వసూలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, వారంలో కొన్ని రోజులు స్టూడెంట్స్ చేత పని కూడా చేస్తుంటారు. ఆ పని నుండి తమ పిల్లలను కాపాడుకోవడం కోసం కొంతమంది తల్లిదండ్రులు టీచర్లకు లంచాలు కూడా ఇస్తూ ఉంటారు. రూల్ నంబర్ 5, మన దేశంలో గంజాయి కొనడం, అమ్మడం రెండు కూడా చట్టపరంగా ఇల్లీగల్. కానీ నార్త్ కొరియాలో మాత్రం గంజాయిని కొనడం, అమ్మడమే కాదు, పండించడం, రవాణా చేయడం కూడా లీగలే. రూల్ నంబర్ 6, నార్త్ కొరియాలో విధించే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. ఏ కుటుంబంలోనైనా ఒక వ్యక్తికి శిక్ష పడితే అతనితో పాటు అతని ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పడేస్తారు. ఈ విధంగా కొన్ని తరాలు జైల్లోనే కనుమరుగైపోతూ ఉంటాయి. రూల్ నంబర్ 7, నార్త్ కొరియాలో ఇతర దేశాలలో తయారయ్యేది ఏదైనా సరే యూజ్ చేయకూడదు. అక్కడ విదేశీ సినిమాలు చూడకూడదు, ఫోన్ చూడకూడదు, మ్యూజిక్ వినకూడదు, ఇంటర్నేషనల్ కాల్స్ చేయకూడదు, వారి దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళకూడదు, ఎవరి దగ్గర బైబిల్ ఉండకూడదు, ఇంటర్నెట్ను యాక్సెస్ చేయకూడదు, అలాగే కిమ్ యొక్క పుట్టినరోజు ఏంటి అని ఎవరిని అడగకూడదు. రూల్ నంబర్ 8, నార్త్ కొరియాలోని ప్రతి ఇల్లు బూడిద రంగులోనే ఉండాలి. దానితో పాటు ప్రతి ఇంట్లోనూ కిమ్ జాంగ్ ఫ్యామిలీ ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి. రూల్ నంబర్ 9, డిసెంబర్ 17 నార్త్ కొరియాలోని ప్రజలు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకూడదు. ఆ రోజు బర్త్డే ఉన్నా సరే సెలబ్రేట్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆ రోజు కిమ్ సంగ్ 2 చనిపోయిన రోజు. రూల్ నంబర్ 10, నార్త్ కొరియా ప్రభుత్వ పర్యవేక్షణలో ఎప్పుడూ ఒక రేడియో ఛానల్ నడుస్తూనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో రేడియో ఖచ్చితంగా ఉండాలి, అది ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. రూల్ నెంబర్ 11, నార్త్ కొరియా యొక్క మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు అయినటువంటి కిమ్ జాంగ్ ఉన్ యొక్క తండ్రి కిమ్ జాంగ్ 2 చనిపోయిన టైంలో కొన్ని 100 మందికి శిక్షలు పడ్డాయి. కారణం, సరిగా ఏడవకపోవడం. ఎస్, సంతాప దినాల సమయంలో ఎవరైతే సరిగా ఏడవలేదో, ఏడ్చినట్లు నటిస్తున్నారో వారందరికీ కూడా శిక్షలు పడ్డాయి. వారందరినీ కూడా లేబర్ క్యాంపుల్లో నిర్బంధించి వారి చేత వెట్టి చాకరి చేయించి మరి శిక్షలు విధించారు. ప్రజలు సరిగా ఏడుస్తున్నారా లేక ఏడుస్తున్నట్లు నటిస్తున్నారా అనేది నిర్ధారించడం కోసం కొన్ని ప్రత్యేకమైన టీమ్స్ను ఆ సమయంలో ఏర్పాటు చేశారట. రూల్ నంబర్ 12, నార్త్ కొరియాలోని జైళ్లలో మగ్గుతున్న వారి జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. బ్రతికి ఉండగానే వీరిపై మెడికల్ ఎక్స్పెరిమెంట్ చేసేందుకు అక్కడ ప్రభుత్వం అనుమతినిచ్చింది. వారి శరీరాలను ఎటువంటి అవసరానికైనా సరే వాడుకోవచ్చు. అలా కొన్ని 1000 మంది ప్రజలు మెడికల్ ఎక్స్పెరిమెంట్ పేరుతో జైళ్లలోనే బలైపోతున్నారు. అలాగే బుద్ధి మందగించిన పిల్లలపై కూడా మెడికల్ ఎక్స్పెరిమెంట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రూల్ నంబర్ 13, నార్త్ కొరియా రాజధాని అయినటువంటి ఫోంగ్ యాంగ్ తప్ప మిగిలిన అన్ని సిటీలకు నైట్ టైంలో కరెంట్ ఉండదు. రూల్ నంబర్ 14, నార్త్ కొరియాలోని పేదవాళ్లను ఫోటోలు తీయడం అక్కడ నిషేధం. కాదని ఎవరైనా ఆ పనికి పూనుకున్నారంటే వారికి జైలు శిక్షలు తప్పవు. అక్కడి పేదవాళ్లను ఫోటోలు తీయడం తమ దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విషయమని వారు భావిస్తూ ఉంటారు. రూల్ నంబర్ 15, నార్త్ కొరియాలో బైబిల్ చదివినా, హాలీవుడ్ సినిమాలు చూసినా మరణ శిక్షలు తప్పవు. క్షమాభిక్ష అన్న పదం నార్త్ కొరియా చరిత్రలోనే లేదు. వారి రూల్స్ ఎవరైనా బ్రేక్ చేశారంటే నిర్దాక్షిణ్యంగా శిక్షలు వేసేస్తారు. అందుకే ఈ దేశంలో దాదాపు 300,000 మంది ప్రజలు జైళ్లలో బందీలుగా ఉన్నారు. రూల్ నంబర్ 16, నార్త్ కొరియాలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల మగవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 10 సంవత్సరాలు వారి మిలిటరీలో పనిచేయాలి. అలాగే ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న మహిళలు కూడా వారికి 23 సంవత్సరాలు వచ్చే వరకు మిలిటరీలో ఖచ్చితంగా పనిచేయాలి. రూల్ నంబర్ 17,
నార్త్ కొరియా ప్రజలకు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా వీరికి లేదు. ఎందుకంటే అక్కడ సమాచార వ్యవస్థను కిమ్ జాంగ్ తన గుప్పెట్లో బంధించేశాడు కాబట్టి. 2016 ఆగస్టు 16 వరకు కూడా అక్కడ కేవలం 4 న్యూస్ ఛానల్స్కి మాత్రమే పర్మిషన్ ఉండేదట. అవి కూడా ప్రభుత్వం నిర్ధారించిన వార్తలనే ప్రచారం చేస్తాయి. రూల్ నెంబర్ 18, నార్త్ కొరియాకు వెళ్ళే టూరిస్ట్ ఎవరు కూడా అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడకూడదు. ఇందుకోసం కొందరు సూపర్వైజర్స్ ఉంటారు. వారు టూరిస్టులను వారికి నచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వరు. అంతేకాదు, ఎయిర్పోర్ట్లో దిగగానే వాళ్ళ మొబైల్ ఫోన్స్ను అక్కడే ఇచ్చేయాలి. ఆ దేశంలోకి ఫోన్లు అలౌ చేయరు. ఇక బట్టల విషయంలో కూడా కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ జీన్స్ వేసుకోకూడదు. అలాగే ఇంటర్నెట్ కూడా కొంతమంది విఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కార్లు కూడా కొంతమంది విఐపీలకు మాత్రమే కొనడానికి తిరగడానికి పర్మిషన్ ఉంది. ఇక మిగిలిన సామాన్య ప్రజలంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయాల్సిందే. రూల్ నెంబర్ 19, నార్త్ కొరియాకు ప్రపంచంతో సంబంధం లేని టైం జోన్ అలాగే క్యాలెండర్ రెండు ఉన్నాయి. వీరు వారి ప్రస్తుత నార్మల్ టైంను 30 నిమిషాలు ముందుకు మార్చుకున్నారు. అలాగే ప్రపంచం అంతటికీ ఇప్పుడు 2021వ సంవత్సరం నడుస్తుంటే నార్త్ కొరియాకు మాత్రం 110వ సంవత్సరం నడుస్తుంది. వీళ్లకు క్రీస్తు పూర్వాలు క్రీస్తు శకాలు ఉండవు. వాళ్ళ మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ టూ జయంతినే వీరు కొత్త సంవత్సరంగా కన్సిడర్ చేస్తారు. రూల్ నంబర్ 20, నార్త్ కొరియాలోని వాళ్ళు వాళ్ళకు నచ్చినట్లుగా హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు. వాళ్ళ దేశాధ్యక్షుడు కిమ్ సెల్క్ చేసిన 15 రకాల హెయిర్ కట్స్కు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంది. అవి కాదని వేరే హెయిర్ కట్ చేయడానికి చేయించుకోవడానికి ఇక్కడ ఎవరో సాహసం చేయరు. వితంతువులకు, పెళ్ళైన వారికి, టీనేజర్లకు, ముసలి వాళ్ళకు, ఇలా ఆడవారిలో కూడా ఒక్కో ఏజ్ గ్రూప్ వారికి ఒక్కో తరహా హెయిర్ కట్స్ ఉంటాయి. వారు చచ్చినట్లుగా ఆ టైప్ ఆఫ్ హెయిర్ కటింగ్నే చేయించుకోవాలి, లేదంటే వారికి కూడా ఇక జైలు శిక్ష తప్పదు. రూల్ నంబర్ 21, 2010లో సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత నార్త్ కొరియాకు ఎరువుల సరఫరా ఆగిపోయింది. సౌత్ కొరియా నుంచి ఎరువుల సరఫరా నిలిచిపోవడంతో వాళ్ళ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ తమ దేశంలోనే ఎరువులను స్వయంగా తయారు చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మానవ మలాన్నే ఆల్టర్నేటివ్గా ఎంచుకున్నాడు. దేశంలోని ప్రతి పౌరుడు లేదా ప్రతి కుటుంబం విధిగా వారి యొక్క మలాన్ని ఎరువుల తయారీ కోసం ఇవ్వాల్సిందిగా రూల్ తీసుకొచ్చాడు. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని షాపులు కూడా అక్కడ ఉన్నాయి. ఎవరైనా తమ మలాన్ని దేశ అవసరాల కోసం ఇవ్వకపోతే వారికి కూడా కఠిన శిక్షలు తప్పవు. అందుకే ఇక్కడ మలాన్ని దొంగిలించే ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూడగలిగారు అంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, మీకు ఇందులో నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.